ఏం చేద్దాం నన్ను అడిగితేంటి వీడి వాళ్ళకే ఏదంతా వీడిని అడుగు నిన్ను అసలు ఆ ప్రపోజల్కి ఎవడొప్పుకోమన్నాడరా లేకపోతే ఏం చేయమంటావు ఆ క్షణంలో వాడు చెప్పింది చేయడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదురా అయితే వెంటనే వెళ్ళి మదర్ చేయరా ఇక్కడ కూర్చొని రాళ్ళు లేకపోతే ఏంటి నువ్వు మాట్లాడేది డబ్బిచ్చిరికిచ్చాడు వాడు నో ఛాన్స్ చంపితే గాని బయటపడలేం మనిషిని చెప్పడం అంటే అంత ఈజీ కదరా రే మనం ఏం టెర్రరిస్టులం కాదు కరెక్టే నేను కాదనట్లేదు కానీ నేను చెప్పేది కూడా కొంచెం అర్థం చేసుకోండి ఎవడో ప్రాణం కంటే మన ప్రాణం మనకు ముఖ్యం కరెక్టేరా కానీ ఎలా చేద్దాం మనం ఏమైనా పెద్ద క్రిమినల్సా అందరినీ పటపట చంపడానికి అవసరం అన్ని నేర్పిస్తుంది తప్పదు చెయ్యాలి ప్రాక్టీస్ ఎక్కువైంది ప్రాక్టికల్స్ మొదలు పెట్టడం బెటర్ ఏడు బాబు స్వాపన గదిలో పెళ్లి కొడుకులా సిగ్గుపడిపోతున్నారండి చెప్పండి ఏం కావాలి అది అర్థమైపోయింది అర్థమైపోయింది అవును ఫస్ట్ టైమా కాబట్టి సి పండు బెస్ట్ లో చాలా తక్కువ సెట్ చేస్తాను ఓకేనా నో ప్రాబ్లం బాబు మీరు నిశ్చింతగా ఉండండి మీకు విషయం తెలుసా రాజమండ్రి నుంచి రాత్రి తెప్పించాను అవును మీ బట్టి కుర్రల కోసం బాబు నిజమా నీ మీద అసలు విషయం చెప్తున్నాను ఇంతకుముందు నేను ఒక్కడే మెయింటైన్ చేసేవాడు ఆడికి దీని మీద బోర్ కొట్టి దీన్ని వదిలేసి ఇంకో దాన్ని చూసుకున్నాడు కాసేపే రాత్రి నా చేతిలోకి వచ్చింది ఇప్పుడు మీ చేతిలో పెట్టాను అదంతా ఓకే ఎంత తీసుకుంటా ఓ 90 చేసుకోండి అంట 90 కుదరదు బాబు 90 కాదు 80 చేసుకోండి చూసారు కదా మీరు చూడలేదు ఏం బాడీ ఏం కలరు ఏం షేపు ఏం లుక్ అసలు ఇవన్నీ కాదు ఓ 70 చేసుకోండి అరవై చేసుకోండి ఫైనల్ గా డబల్ ఫైవ్ 55 అంతకు మించిన అవ్వాలి కదా తీసుకోండి ఏంటయ్య ఇవన్నీ నిచ్చెన రంపం తాడు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకా ఉన్నాయి అంకల్ వాటి పేర్లు నాకు తెలుసు అవి ఎందుకు అని వాడుకోవడం సార్ అబ్బే మీరు అపార్థం చేసుకున్నారు అంకుల్ మా ఫ్రెండ్ లెటర్ రాశాను వాడి కోసం తీసుకొచ్చాం లెటరా నాకంతా తెలిసిపోయింది మీరు ఇంకేం చెప్పక్కర్లేదు అర్రే మదర్ ప్లాన్ గురించి మీకు ఎలా తెలిసింది నాకు తెలుసు అంతే అబ్బా ఇన్ని రకాల మరణాయుధాలతో సూసైడ్ చేసేసుకుని సూసైడ్ లెటర్ పెట్టేసి నన్ను ఇరికించేద్దామనే ఇది మేం చావటం కోసం కాదు అంటే వీటితో నన్ను సూసైడ్ చేసేస్తారా ఒరే నేను మీకు ఏమన్యాయం చేశాను రా పొరపాటుని ఇల్లు మీకు అద్దెకి ఇచ్చాను అంతే నీకు అలాగే ఎందుకు అనిపిస్తుందో ఎందుక అసలే పేడ కళలు పియాతూ అని బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటి ఒరే నన్ను మనశ్శాంతిగా బతకనే ఉండరా పోనీ అంకుల్ మిమ్మల్ని ఏదో కావాలని నాటి పట్టించావు అంతే ప్లీజ్ రిలాక్స్ మర్డర్ కి రెడీ ఆడు జాగింగ్ వెళ్ళినప్పుడు వాడి కారులోనే వాడిని లేపేద్దాం కన్ఫర్మ్ ఇంకో గ్లాస్ హార్లిక్స్ తాగి వాడిని చంపేది